ఓ ఊపుకుంటా వచ్చేసావు. ఏం చేసావు వచ్చి? నేను మిమ్మల్ని అలా తప్పుగా అర్థం చేసుకోకూడదు. సీ గోల్డి, ఏదో ఒక రూమర్ వచ్చిందని చెప్పి నేను వరి అవ్వాల్సిన అవసరం లేదు. నా గురించి నాకు తెలుసు. అంటే ఫోన్లోనే అంత అరిచారు, ఇక్కడ ఎక్కువ అరుస్తారని ఇయర్ పాడ్స్ కూడా తెచ్చుకున్నాను. లేదు, చెప్పా కదా అదొకటే కన్సర్న్ ఉంది నాకు. ఈ సిచ్యువేషన్ అంతా సెట్ అయినంత వరకు వర్క్ ఫ్రమ్ హోమే బెటర్ అనిపిస్తుంది. హలో ఏరా, ఏం డిసైడ్ అయ్యావు? ముందు నేను అమ్మాయితో మాట్లాడాలమ్మా. ఆ అమ్మాయి కూడా అదే చెప్పింది, ముందు నీతో మాట్లాడాలనింది. ఎప్పుడు ఫ్రీగా ఉంటావో కనుక్కోమంది. నేను ఈవినింగ్ వరకు ఫ్రీ అవనమ్మా, నాకు ఇప్పుడు కొంతసేపట్లో ఆఫీస్ మీటింగ్ ఉంది, టీం అందరితో కోఆర్డినేట్ చేయాలి. ఆ అమ్మాయి కూడా అదే చెప్పింది, డాక్టర్ కదా నైట్ వరకు ఫ్రీ అవదంట, అందుకే ఇప్పుడు మాట్లాడాలని ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్లో కాల్ చేస్తానంది. రే, అమ్మాయి డాక్టర్ రా, నిన్ను నమ్ముకొని నీ టీము నీ కంపెనీ మాత్రమే ఉంటుంది. కానీ ఆ అమ్మాయిని నమ్ముకొని చాలా మంది ఉంటారు. సో టైం వేస్ట్ చేయకుండా ఒక హాఫ్ అన్ అవర్లో కాల్ చేస్తుంది. ఓకేనా? సరే. గోల్డీ, ఇది అన్యాయం. అసలు నేను ఏం జరిగిందో చెప్పకుండా ఇలా సస్పెన్స్ లో పెట్టడం ఏం బాగాలేదు. చెప్పేమేందో? మిస్టరీ సినిమాలో ట్విస్ట్ రివీల్ కోసం వెయిట్ చేస్తున్నాం. చెప్పు గోల్డీ. అందరికి నమస్కారం, గోల్డీ ముచ్చట్ల షోకి స్వాగతం. గోల్డీ ముచ్చట్ల, మీకు ఎలాంటి సందేహాలున్నా అడగవలసిందిగా కోరుకుంటున్నాం. నిన్న ఏం జరిగింది? బాస్ కార్ ఎందుకు ఎక్కావు? కార్లో ఏం మాట్లాడారు? అసలు జరిగిన గొడవకి బాస్ రియాక్షన్ ఏంటి? రిలాక్స్, ఒక క్వశ్చన్ బ్యాంక్ ప్రిపేర్ చేసినట్టున్నారు. సో ఎక్కడ నుంచి చెప్పను? సో నిన్న బాస్కి మెయిల్ పంపమని చెప్పినప్పుడు ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి రాసా. సో బాస్తో ఎలాంటి ఇష్యూస్ లేదనేది అర్థమైంది. ఎనీ డౌట్స్? యా బెనెట్, మధ్యలో చెప్పిన పోర్ట్రేట్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి కొట్టేశావు? అది నీకు అనవసరం. యా చేతు, నువ్వు చెప్పిందంతా నిజమేనా? యా, ఎందుకు అలా అడిగావు? నేనేమో బాస్ నిన్ను ఎక్కడ చంపేస్తాడని చెప్పి ఆల్మోస్ట్ పోలీసులకు కాల్ చేసి పంపిద్దాం అనుకున్నాను, నువ్వేమో అంత రివర్స్ లో చెప్పావు. నేనదే షాక్ అయ్యా. యాక్చువల్గా ఫస్ట్ వెళ్ళిపోయాడనుకుని ఫుల్ గా తిట్టుకున్నా, కానీ మళ్ళీ నా కోసం వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బాస్ లో ఒక మన్మధుడే అనుకున్నాను, ఒక గ్రీక్ వీరుడు ఒక రక్షకుడు కూడా ఉన్నారన్నమాట. సో నువ్వు బాస్ మంచి క్లోజ్ అయిపోయారన్నమాట. హా, అండ్ హిస్ ఫన్ టూ. అంటే మనం ఇప్పటి వరకు ప్రొఫెషనల్ గానే చూసాం కదా, అందుకనే కొంచెం కొత్తగా అనిపించింది. గోల్డీ, వన్ లాస్ట్ డౌట్. ఏంటి? బాస్ నిన్ను లవ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందంటావా? యు నో వాట్, నిన్ను బ్లాక్ చేయకుండా చాలా తప్పు చేశా, ఇప్పుడు చేస్తా. రే చైతు, నువ్వు ఆపరా బాబు, బాస్ గోల్డీ కలవాలని ఏంటో నీకంత ఆశ? అయినా బాస్కి మన గోల్డీ సెట్ అవ్వదు, సేమ్ వాడికి లాంటి ఫీమేల్ వర్షన్ ఎక్కడో రెడీ అయ్యి ఉండే ఉంటుంది. నేను ఒక 1 hour లో ఉంటాను, ఏదో పెళ్లి చూపులంట అందుకే. అంత లేదు. ఓకే, బాయ్. హలో హలో హలో, ఇస్ దిస్ గోల్డీ? హాయ్, ఐ మనీషా. ఓ హలో. సో యు ఆర్ ఫ్రీ నౌ రైట్? యాక్చువల్లీ ఓకే, లెట్స్ వీడియో కాల్. హాయ్. హలో. ఐ నో దిస్ ఇస్ సో వియర్డ్, ఆన్లైన్ లో పెళ్లి చూపులు అండ్ ఆల్. ఐ హోప్ యు డోంట్ మైండ్. ఛాన్స్ ఉంటే కలిసే వాళ్ళం, బట్ యు నో ఐ యామ్ యూజువల్లీ బిజీ ఆల్ డే. యా, ఐ అండర్స్టాండ్. ఈవెన్ ఐ విల్ బి బిజీ హోల్ డే, టీమ్ కాల్స్ అండ్ ఆల్. కూల్. ఐ థింక్ ఐ
have to leave. If you don't mind, 9:10:30, 11, ala call cheyachu. Ante. Okay. Bye. అవతలడు చెప్పేది విందా? హాయ్ ఎవ్రీవన్. హే బాస్, ఎక్కడ బాస్? ఇంకా రాపడం ఏంటి? హౌ కెన్ యూ బీ సో ఇర్రెస్పాన్సిబుల్? రెడీ అవుతున్నాడేమోరా, అసలే స్పెషల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా కాల్లో. చేతు అన్య, చైతన్య, బాస్ ఇస్ హియర్. సో హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హలో. గుడ్ మార్నింగ్ సార్. సార్, నిన్న నేను చెప్పిన మూవీస్ చూసారా? చూడలేదు. సో ఇస్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? యా. సో అవర్ ఫర్ టుడే ఇస్ యాజ్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. ఓకే, యు గాట్ ఇట్ రైట్? సో గైస్, tell me as soon as you're done. ఏంటి గోల్డీ ఇది? నువ్వు చెప్పిన మన్మధుడు, ఆ రక్షకుడు, ఆ గ్రీక్ వీరుడు ఎక్కడా? గీతాంజలి నాకాజల్లో ఉన్నాడు. ఏమైంది? నాకేం తెలుసు. ఏదో జరిగింది. బాస్ కోపంగా ఉండడం చూశాను, కానీ ఇలా డల్గా ఉండడం చూడడం ఇదే ఫస్ట్ టైం. గోల్డీ, నిజం చెప్పు, అసలు నిన్నేమైంది? నిన్న ఏం జరగలేదు, నేను చెప్పిందే జరిగింది. అయినా ఈ బాస్కి మూడ్ స్వింగ్స్ ఏంటో. ఓకే బాయ్ గైస్. తనే ఏదో వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ కాల్ చేస్తానందా? 10:30-11 కాల్ చేస్తానంది, కానీ నేను అది పడుకునే టైం అని చెప్పే ముందే కట్ చేసింది. ఈ ఒక్కరోజు త్వరగా పడుకోకపోతే ఏం కాదులే. కావాలంటే ఇప్పుడు పడుకో, అప్పుడు లేదు గాని. నా వర్కౌట్ చేస్తారు మరి. ఇప్పుడు చూడు పని పని, అమ్మాయి కూడా ఇంతే, ఇప్పుడు చూడు పని పని అంటుందంట. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా. సరే, నువ్వు మాత్రం పడుకున్నావు అనుకో, చెప్తున్నా. హలో సార్. గోల్డీ, ఆర్ యూ బిజీ? లేదు సార్, నాకేం పని ఉంటుంది? ఐఎమ్ జాబ్లెస్ పర్సన్ కదా. సార్, ఐ వాస్ బీయింగ్ సార్కాస్టిక్. ఓనా? సార్, ఇస్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? మార్నింగ్ కూడా చాలా డల్గా కనిపించారు. డల్లా అంటే ఎలా? మీరు తిట్టినప్పుడు మేము ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తామో మీరు అదే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. పాజ్. గోల్డీ, నాకు చిన్న హెల్ప్ కావాలి. ఏంటి సార్? నాకు ప్రాజెక్ట్ వచ్చింది. ఓ నైస్. క్లయింట్ని స్టడీ చేయాలి. ఓ, దానికి నీ హెల్ప్ కావాలి. సార్, నేను మీకు హెల్ప్ అంటే ఐ విల్ ట్రై. ఏంటి సార్ అది, చెప్పండి. మ్యారేజ్. ఓ, మ్యారేజా? వాట్? యా. మ్యారేజ్ ఏంటి సార్? మీకు మ్యారేజ్ అనే ప్రాజెక్ట్ మళ్ళీ వచ్చింది. ఇఫ్ యు డోంట్ మైండ్, 9:10:30, 11 అలా కాల్ చేయొచ్చు. ఇది జరిగింది. ఐ యామ్ రియల్లీ కన్ఫ్యూజ్డ్ కోలి. సో ఐ నీడ్ యు హెల్ప్ కోలి. ఎందుకు నవ్వుతున్నావు? సారీ సారీ సార్, ఐ మీన్ అందరిని భయపెట్టేలా మాట్లాడే మీరే ఒకరితో మాట్లాడడానికి భయపడుతున్నారు కదా. నేనేం భయపడలేదు. అదే, కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, అందుకనే నవ్వు వచ్చింది. సరే, సారీ టు డిస్టర్బ్ యు. సార్ సార్ సార్, ఐఎమ్ సారీ. నేను హెల్ప్ చేస్తా, చెప్పండి. అసలు తనతో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. షీస్ ఎ డాక్టర్ రైట్? తన వర్క్ లైఫ్ గురించి అడగండి. How's your work life and all? You know, it's actually hectic with all the chaos happening out there. Chala dangerous ga undi. Doctor ante she's really great. Ee time lo vaalu chestundi chala great asalu.
So appreciate her and thank her for whatever she's doing. Also, na side nunchi kuda thanks cheppandi. What you're doing is really great. Ee time lo meer chestundi chaala daring. And I really appreciate you for that. And na tarapu nunchi, Goldi tarapu nunchi, big thank you. Goldia? Chaitanya tarapu nundi, Bennett tarapu nundi, and all my office colleagues tarapu nundi, a big thanks. Appudu tanu mee work life gurinchi maatladutundi. ఒక రెనౌండ్ కంపెనీలో అంత రెప్యూటెడ్ పొజిషన్ అంటే ఇట్స్ రియలీ గ్రేట్ అని చెప్తుంది. సో వాట్ యు డు అంటే ఏదో చెప్పారు బట్ వర్క్ లో ఉండి మర్చిపోయాను. సో ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్ కానీ మీరు ప్రతిసారి కాన్వర్సేషన్ మధ్యలో ఏదో వీడియో బఫర్ అయినట్టు అలా ఆగిపోతారు. అలా మాత్రం పాజ్ ఇవ్వకండి. అలా చేస్తే వేరే పర్సన్కి మీరు ఎక్కడో ఆలోచిస్తున్నారేమో అని డౌట్ వస్తుంది. అలా పాజ్ ఇచ్చే సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి సో అని అనండి. యు డు దట్ ఆల్ ద టైం. హా? చాలాసార్లు నువ్వు కూడా సో అన్నావు కదా. నేను ఎప్పుడైనా నెక్స్ట్ టైం మాట్లాడాలో అని కన్ఫ్యూజ్ అయినా అనుకో, అప్పుడు నేను సో అని అంటాను. మీరు కూడా అదే చేయండి అంతే. కాన్వర్సేషన్ ఎక్కడ ఆగదు, మీరే చూస్తారు కదా. So, what do you think? I mean, Manmidram manchi pair antara? Jones? Sir, one more thing. ఎప్పటిలా సీరియస్ ఫేస్ కాకుండా కాస్త స్మైల్ ఇస్తూ మాట్లాడండి. మీ స్మైల్ బాగుంటుంది. జోన్స్, ఏమైంది? ఏం మాట్లాడావు అమ్మాయితో? నేనేం మాట్లాడలేదు. అదే, ఆ అమ్మాయి ఎంత మాట్లాడుతున్నా కూడా ఏం మాట్లాడకుండా నువ్వు స్మైల్ ఇస్తూ కూర్చున్నావంట, అసలు ఏంటి నీ ప్రాబ్లం? అమ్మాయి నాకు కరెక్ట్ కాదమ్మా. తెలుసా చెప్పు. తెలుసు. హే గాయ్స్, చూసారు కదండి 10th ఎపిసోడ్, మీ అందరికీ నచ్చింది అనుకుందాం. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు వైరల్ లీగ్. ఏ ఆగాగు, మ్యాచ్లో చిన్న అంతరాయం. లెగ్గం పేరు ఎక్కడే? అవుట్ అయితే ఎవరికి అడుగుతావు? మీ బాబుకి అడుగుతావు. నేను గల్లీ క్రికెట్ ని ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటా, కానీ మీరు ఎక్కడికి రారు, ఇక్కడే ఉంటారు. ఎలా నువ్వు బౌలింగ్? అన్‌ప్రొఫెషనల్ గల్లీ క్రికెటర్స్. ఫస్ట్ బాల్ కదా. స్టార్టింగ్ లో ట్రయల్ బాల్ వేయలేదు కదా, అది ఇదే. నాట్ అవుట్, నాట్ అవుట్.